ఆర్యవైశ్యులకు సంబంధించి ఆర్యవైశ్య సత్రాలు, అన్నదాన సత్రాలు, సేవా సంస్థలు, వారి ఆస్తుల తాలూకా మొత్తం ప్రభుత్వం ఆధీనంలో నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకే చెందినట్లు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు నెల్లూరు జిల్లా కావలిలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. మహాధ్యక్షులు, రాష్ట్ర వైస్ అధ్యక్షులు, మహాసభ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారు, వీరందరి యొక్క సహకారం ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ కళ నెరవేరింది. దానికి ముందుగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. లక్ష్యాలు అన్నీ కూడా మన నాయకులు మహావక్త నారాయణ గారు, అదేవిధంగా త్రివేది ప్రసాద్ గారిని కులంకషంగా మీ అందరి ముందు ఉంచారు. ఇది చాలా శుభ పరిణామం. మన ఆర్యవైశ్యుల యొక్క ఆస్తులను కానీ గారు ప్రభుత్వ హయాంలో కూడా మనం చేసినటువంటి తండ్రికి తగ్గ తనయుడుగా ఇద్దరు ఆనాడు తండ్రి మనకి మన అమ్మవారి దేవస్థానాలపై వాటిపై కూడా ప్రభుత్వంకి ఎటువంటి ఇబ్బంది సంబంధం లేకుండా పూర్తి హక్కులు ఎలా మనకి ఇచ్చారో, అలాగే మన జిల్లాకి మన కావలి నియోజకవర్గంలో ఉండే చువలజన గ్రామంలో నివాసి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆయన్ని శాశ్వతంగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మన జిల్లా ప్రజలు మన జిల్లాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి మన ఈ జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా గతంలో రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు చేసినందుకు ఆయన ముందుగా పాదాభివందనం తెలియజేస్తాము. ఎవరైనా ఏమైనా సారీ చెప్తున్నప్పుడు స్పాట్ లో ఆ సారీ చెప్పే వ్యక్తి ఇప్పుడు గాంధీ లేని దగ్గరికి వెళ్తాడు, యాదగిరి తిట్టాడుకో, నిన్ను అన్నాడు యాదగిరిని, ఒక్క నిమిషం ఉంటా కూర్చొని యాదగిరి ఫోన్ చేశాడు అనుకో, వారు చెప్పేది నిజమా మొత్తం స్పాట్ లో తెలియపోతుంది. అట్లా ప్రతి ఒక్కరు ఇది అలవర్చుకోండి, ఒకరి మీద ఒక్కరు సారీ చెప్పడం తగ్గిస్తారు. మనోళ్ళలో ఏంటంటే అసూయ అనేది ఉంటుంది, ఒకటి ఎదుగుతున్నారా అంటే మనం ఏదో ఒకటి పడగొట్టాలనేది కొంతమందిలో ఉంటుంది. దానికి పాత్ర రోజులకి స్వస్తి చెప్పండి. ఇప్పుడు కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా మనమందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఎవరికి సాయం కానీ వారు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు కాదు, ఆర్యవైశ్యులకి న్యాయపరమైన ఏ విశేషాలు ఏ పనులు పడినా కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సహకరించాలా. ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి అన్నదాన సత్రాలు ఏదైతే ఉన్నాయో ఆర్యవైశ్యులకు సంబంధించి, మరి ఉదాహరణకు శిరిసేన ఖర్చుపోటు కావచ్చు, అన్నవరం కావచ్చు, లేకపోతే వాసవి అన్నదాన సత్రాలు తిరుమల తిరుపతిలో కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఎండో మిల్లి కింద ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖలో. దానికి ఏదైనా కూడా ఆదాయం వస్తే అది ప్రభుత్వ ఖజానాలో పొందుతుంది. మరి అటువంటి మంచి సత్రానికి సంబంధించి ఖజానా కూడా ఈరోజు కేవలం ఈ ఆర్యవైశ్య మహాసభకే చెందాలి. ఈ ఆదాయ వనరులు కూడా ఆ ఆర్యవైశ్య మహాసభలో వస్తే ఆర్యవైశ్య సంఘాలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పిందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్యవైశ్య మహాసభ మరి అందరూ కూడా చెప్పిన ప్రకారం వాళ్ళు ఏకీభవించి మరి జీవో నిన్న విడుదల చేయడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఇది మన ఆర్యవైశ్యుల యొక్క తొలి విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి సత్రాలు అయితేనేమి ఆస్తులు అయితేనేమి ఇవన్నీ కూడా చాలా ఇతరుల చేతికి వెళ్ళిపోయి అన్యాక్రాంతమై ఎండమెంట్స్లో మొక్కుతూ ఎవరి చేతుల్లోనూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఎలాంటి పరిరక్షణ ఎలాంటి ఆదాయము లేదని అడగటం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాలేదు, వారి యొక్క పాదయాత్రలో భాగంగా మన జిల్లాకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు వారు మనకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం నిన్నటి దినమా నిన్న కాక మొన్నటి దినమా ఈ యొక్క అవకాశం
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ రోజు మనందరం కూడా ఒక తాటి మీద వచ్చి ఇక్కడ ఆరుగురు సోదరులందరం